శుక్రవారం నుండే బతుకమ్మ చీరల పంపిణీ, బతుకమ్మ చీరలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి మండలంలోని 4 గ్రామాల్లో 305 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కేటీఆర్ కోసం ముస్తాబవుతున్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సర్వాంగ సుందరంగా పనులు. సార్ అపాయింట్మెంట్ ఎప్పుడిస్తే అప్పుడే. సివిల్ ఆసుపత్రుల్లో సీరియస్ పేషెంట్లకు అందని ఐసీయూ సేవలు. ఏడాది క్రితమే 30 లక్షలతో యూనిట్ను ఉచితంగా అందించిన సురేష్ రెడ్డి. ఘనంగా డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య జన్మదిన వేడుకలు. ఈ నెల 24న జిల్లా కోర్టు ఆవరణలో ఉచిత హెల్త్ క్యాంప్. వివరాలు తెలిపిన పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు. డిగ్రీ 4th and 2nd సెమ్ ఫలితాల్లో సత్తా చాటిన ట్రీన్టీ విద్యార్థులు అభినందించిన ట్రీన్టీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. తేలుకుంట రామప్ప చెరువుల్లో ఉచిత చేప పిల్లలు వదిలిన జడ్పీటీసీ లక్ష్మణ్ ఎంపీపీ రమాదేవి. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో విద్యార్థినులకు అవగాహన కల్పించిన సఖి కేంద్రం లీగల్ కౌన్సిలర్ సుమతి. డిగ్రీ ఫలితాలలో ప్రతిభ కనబర్చిన గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థులు, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్.